ప్రతిరోజు తెలుగు సినిమా అప్డేట్స్ని మీకు అందిస్తున్న సినిమా సినిమా కార్యక్రమానికి స్వాగతం సినిమా ప్రమోషన్స్లో బిజీగా తారక్ రామ్ చరణ్ ఎన్టీఆర్ రామ్ చరణ్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం రౌద్రం రణం రుధిరం ఆర్ఆర్ఆర్ డీవీవి దానయ్య నిర్మించిన ఈ చిత్రం ఈ నెల ఇరవై ఐదున విడుదల కానుంది ఈ సినిమా ప్రమోషన్స్లో భాగంగా ఎన్టీఆర్ రామ్ చరణ్ రాజమౌళి కలిసి ఆదివారం ఉదయం గుజరాత్ వెళ్లారు అక్కడ స్టాట్యూ ఆఫ్ యూనిటీ సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహాన్ని సందర్శించారు ఈ సందర్భంగా అక్కడ మీడియాతో ఆర్ఆర్ఆర్ సినిమా గురించి మాట్లాడారు అనంతరం ఆదివారం రాత్రి ఢిల్లీలో జరిగిన ఆర్ఆర్ఆర్ వేడుకల్లో ముఖ్య అతిథిగా బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ పాల్గొని సందడి చేశారు ఆ పాట నాకు అంటున్న మహేష్ బాబు పెన్ని పాట నాకు చాలా ప్రత్యేకం నా కుమార్తె సితారా రాక్స్టార్ని చూసి గర్వపడకుండా ఉండలేకపోతున్నానని మహేష్ బాబు అన్నారు పరశురామ్ దర్శకత్వంలో మహేష్ బాబు కీర్తి సురేష్ జంటగా నటిస్తున్న చిత్రం సర్కారు వారి పాట మైత్రి మూవీ మేకర్స్ జిఎంబీ ఎంటర్టైన్మెంట్ ఫోర్టీన్ రీల్స్ ప్లస్ బ్యానర్లపై నవీన్ ఎన్నేని వై రవిశంకర్ రామ్ ఆచంట గోపీచంద్ ఆచంట నిర్మిస్తున్న ఈ సినిమా మే పన్నెండున విడుదల కానుంది కాగా పెన్ని అంటూ సాగే ఈ చిత్రంలోని రెండో పాటను ఆదివారం విడుదల చేశారు ఈ పాటను సోషల్ మీడియాలో షేర్ చేసిన మహేష్ బాబు పై విధంగా స్పందించారు తమన్ సంగీతం అందించగా ఈ పాటకు అనంత శ్రీరామ్ సాహిత్యం అందించారు నకాష్ అజీజ్ పాడారు ఈ పాట ద్వారా మహేష్ బాబు కుమార్తె సితారా సిల్వర్ స్క్రీన్కి పరిచయమైంది ఈ పాట లిరికల్ వీడియోలో తమన్ బృందంతో కలిసి సితారా రాక్ లా డ్యాన్స్ నైపుణ్యాలతో ఆకట్టుకుంది యాక్షన్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్లో జరుగుతోంది ఈ చిత్రానికి కెమెరా ఆర్ మధి సంగీతం తమన్ లైన్ ప్రొడ్యూసర్ రాజ్ కుమార్ సిఇో చెర్రీ అల్లు అర్జున్కు సన్మానం హీరో అల్లు అర్జున్కి డాక్టర్ కంచెల్ల చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా సన్మానం నిర్వహించారు అల్లు అర్జున్ సతీమణి స్నేహారెడ్డి చంద్రశేఖర్ రెడ్డి కుమార్తెని తెలిసింది సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప గత ఏడాది డిసెంబర్ పదిహేడున విడుదలైంది అల్లుడు సాధించిన పాన్ ఇండియా విజయంతో సంతోషంగా ఉన్న మామ హైదరాబాద్లో సన్మానం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చిరంజీవి హాజరవగా నిర్మాత అల్లు అరవింద్ కేంద్ర మాజీ మంత్రి టి సుబ్బిరామరెడ్డి భానుప్రకాష్ ఐఏఎస్ దర్శకులు త్రివిక్రమ్ శ్రీనివాస్ గుణశేఖర్ క్రిష్ శంకర్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షుడు గడ్డం రవికుమార్ పాల్గొన్నారు దసరా ఫస్ట్ లుక్ విడుదల నాని హీరోగా నటిస్తున్న తొలి పాన్ ఇండియా చిత్రం దసరా శ్రీకాంత్ ఓదిలా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కీర్తి సురేష్ హీరోయిన్గా నటిస్తున్నారు శ్రీ లక్ష్మి వెంకటేశ్వర సినిమాస్పై సుధాకర్ చెరుక నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఇటీవలే స్టార్ట్ అయింది ఈ సందర్భంగా దసరా ఫస్ట్ లుక్తో పాటు స్పార్క్ ఆఫ్ దసరా పేరుతో గ్లిమ్స్ని ఆదివారం విడుదల చేశారు లుంగి కట్టుకుని ఉన్న నాని నిప్పుపై చేయి పెడుతుండటం పోస్టర్లో కనిపిస్తోంది మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా దసరా రూపొందుతోంది గోదావరి కనిలోని సింగరేణి కోల్మైన్స్ దగ్గర ఒక గ్రామంలో జరిగే కథ ఇది ఈ మూవీలో మాస్ యాక్షన్ ప్యాక్ట్ పాత్రను పోషిస్తున్నారు నాని తెలుగు తమిళ్ కన్నడ మలయాళం హిందీలో మా సినిమా విడుదల కానుందని చిత్ర యూనిట్ పేర్కొంది సముద్రకని కుమార్ జరీనా వహాబ్ నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా సత్యన్ సూర్యన్ సంగీతం సంతోష్ నారాయణన్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ విజయ్ చాగంటి కృతిశెట్టి బాలీవుడ్లోకి ఎంట్రీ ఇవ్వనున్నారా తెలుగు చిత్ర పరిశ్రమలో వరుస అవకాశాలతో బిజీగా ఉన్న హీరోయిన్ కృతిశెట్టికి బాలీవుడ్ నుంచి కబరొచ్చిందనే టాక్ వినిపిస్తోంది నాని హీరోగా కృతిశెట్టి సాయి పల్లవి హీరోయిన్స్గా నటించిన చిత్రం శ్యామ్ సింగరాయ్ రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా గత ఏడాది డిసెంబర్ ఇరవై నాలుగును విడుదలై మంచి విజయం సాధించింది కాగా ఈ చిత్రం హిందీలో రీమేక్ కానుందని బాలీవుడ్ టాక్ ఇందులో షాహిద్ కపూర్ హీరోగా నటించనున్నారట ఒరిజినల్లో కృతి శెట్టి చేసిన పాత్రనే హిందీ రీమేక్లోనూ చేయాలని షాహిద్ అండ్ కో ఆమెను సంప్రదించారట హిట్ మూవీకి రీమేక్ కావడం పైగా షాహిద్ వంటి స్టార్తో బాలీవుడ్ ఎంట్రీ వంటి అంశాలను దృష్టిలో పెట్టుకుని కృతి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని భోగట్ట ఈ విషయాలపై అధికారిక సమాచారం అందాల్సి ఉంది ఓటీటీల్లో పల్లెటూరి కథలు శతమానం భవతి శ్రీనివాస కళ్యాణం వంటి కుటుంబ కథా చిత్రాలతో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు దర్శకుడు వేగేశ సతీష్ ప్రస్తుతం కోతి కొమ్మచ్చి శ్రీశ్రీ రాజావారు సినిమాలతో బిజీగా ఉన్న ఆయన తొలిసారి ఓటీటీ కోసం ఓ వెబ్ సిరీస్ చేస్తున్నారు పల్లెటూరి కథలతో రూపొందుతున్న ఈ సిరీస్కు కథలు మీవి మావి అనే టైటిల్ ఖరారు చేశారు ఈ సిరీస్కు సంబంధించిన టైటిల్ లుక్ను దర్శకుడు సతీష్ ఆదివారం సామాజిక మాధ్యమాల ద్వారా అభిమానులతో పంచుకున్నారు కుటుంబ ప్రేక్షకులు హాయిగా చూసేలా ఎలాంటి అసభ్యతకు తావు లేకుండా ఈ సిరీస్ తెరకెక్కిస్తున్నాం ఇప్పటికే మూడు కథలకు సంబంధించి షూటింగ్ పూర్తయింది ఓ ప్రముఖ ఓటీటీ వేదికలో విడుదల చేస్తామని వెబ్ సిరీస్ బృందం వెల్లడించింది మరిన్ని తెలుగు సినిమా అప్డేట్స్తో రేపటి ఎపిసోడ్లో కలుసుకుందాం అప్పటి వరకు సెలవు ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా ఇటువంటి మరిన్ని వీడియోల కోసం పద్దెనిమిది కోట్లకు పైన వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా సిల్వర్ స్క్రీన్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయండి అలాగే ప్రక్కనున్న గంటలను ప్రెస్ చేయడం మర్చిపోకండి ప్లీజ్ డౌన్లోడ్ సమరం మల్టీ ఛానల్ ఫేవరెట్ available on Google Play Store and subscribe to the channels.